ఇప్పుడు ఈ రోజుల్లో మనం కామన్గా చూసే టాపిక్ నడువు నొప్పి అండి నడువు నొప్పి అంటే లో ఏక్ లో బ్యాక్ ఏక్ ఈజ్ అదర్వైజ్ ఆల్సో కాల్డ్స్ లంబర్ స్పాండలైసిస్ ఈ లంబర్ స్పాండలైసిస్ అనేది జనరల్గా మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఫిమేల్స్ అండి ఫిమేల్స్ దోస్ హు ఆర్ ఎబో ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఒబేసిటీ ఓబకాయం ఉన్న మహిళల్లో ముప్పై ఏళ్ళు అబో పైబడిన వాళ్ళు ప్లస్ పాటు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ప్లస్ సేరం కాల్షియం డెఫిషియన్సీస్ ప్లస్ ఎవరైతే హైపో థైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ థైరాయిడ్ ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్లో కూడా మనం ఈ నడువు నొప్పులు చూడటానికి నడువు నొప్పి పేషెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారండి ఈ రోజుల్లో అందులో ఈ నడువు నొప్పి అనేది ఎందుకు వస్తుంది అందుకే ఎల్ వన్ కాడి నుంచి ఎల్ ఫైవ్ ఏదైనా డిస్క్ డీజనరేషన్ కానీ డిస్క్ బల్జింగ్ కానీ లేదంటే డిస్క్ ప్రొలాబ్స్ కానీ లేదంటే డిస్కర్మినేషన్ అంటే బాగా నెగ్లెక్టెడ్ అయిపోయి అంటే డిస్క్ బల్జింగ్ డిస్క్ ప్రొలాబ్స్ డిస్కర్మినేషన్ అనేది సీక్వెన్షియల్గా ఒక దాని నుంచి ఒకటి ఒకదాని దాని నుంచి ఒకటి పెరిగే కాంప్లికేషన్స్ అంటే కంటిన్యూస్గా ఒక రెండేళ్ళు మూడేళ్ళు లేదంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు నుంచి నడువు నొప్పితో సఫర్ అయ్యి ఏ డాక్టర్కి అప్రోచ్ అవ్వకుండా ఏదో టాబ్లెట్ కిల్లర్ లేదంటే ఏదైనా డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా మెడిసిన్స్ వాడుకుంటూ ఆ నెగ్లెక్టెడ్ క్రానిక్ కేసు అయిపోయినప్పుడు జనరల్గా ఈ డిస్కరి చేసిన వరకు వెళ్ళటం జరుగుతూ ఉంటుందండి ప్లస్ దాంతోపాటు మనకి ఎప్పుడైతే ఆ సయాటిక్ నరువు మీద కంప్రెషన్ వస్తుంది హెల్త్ త్రీ ఎల్ ఫోర్ ఏరియాలో అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యే కంప్లైంట్ సయాటిక్ అండి అంటే కాళ్ళు తిమ్మిర్లు పాదాల మంటలు అరికాళ్ళు మంటలు లేదంటే కాళ్ళు పిక్కల్లో నొప్పులు ఒక ఎత్తి పాదం ఒక దీంతో నడవలేకపోవటం స్ట్రైట్ లైన్ల మీద కాలు పట్టి పట్టి నడవటం లేదంటే బాగా డ్రాగాన్ చేయటం అంటే ఒకసారి కూర్చుంటే లెగలేకపోవటం లేదంటే కింద కూర్చోవడానికి మనకు కష్టం అవటం ఇవన్నీ మనకి నడువు నొప్పిలో ప్రామినెంట్గా సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయండి సో దీన్ని మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుని ఎక్స్రే అవసరమా లేదంటే ఎంఆర్ఐకి వెళ్ళిపోవాల్సి వస్తుందా వస్తుందా ఎంఆర్ఐ లంబోసైక్రల్స్ పైన అంటారండి ప్రామినెంట్ కీ నోట్ ఇన్వెస్టిగేషన్ అది సో ఎంఆర్ఐ చేసుకుని ఆ ఏ ఏరియాలో ఎంత డిస్క్ గ్యాప్ వచ్చింది ఎంత ఎంఎం మనకి ఆ డిస్క్ బల్జింగ్ అనేది జరిగింది అది ప్రాపర్గా డిస్క్ డీజనరేటివ్ స్టేట్లోనే ఉందా లేదంటే మనకి ప్రొలాప్స్ అయిందా లేదంటే హెర్నియేషన్ వస్తుందా ఏమన్నా ఇవన్నీ చూసుకుని దాంతోపాటు మన హోమియోపతిక్ రెమెడీస్ రస్టక్స్ రూట బ్రయోనియా బెలడోనా సింఫైట మార్నిక హైపరీకం ఎక్కడ మనం హోమియోపతిక్ రెమెడీస్ అది అంటే మనకి డిస్క్ డీజనరేషన్కి కొన్ని ప్రామినెంట్గా రెమెడీస్ ఉంటాయి ప్రొలాప్స్కి కొన్ని ప్రామినెంట్ రెమెడీస్ ఉంటాయి ఆ సైటిగా అన్నారు సాయాటిగా అనే కండిషన్కి కొన్ని రెమెడీస్ ఉంటాయి సో వీటన్నిటికి మనం ప్రామినెంట్గా రిపట్రైజ్ చేసి కీ నోట్ ఇవాల్యుయేషన్ చేసుకుంటూ మనం మెడిసిన్ ఇచ్చుకుంటే డెఫినెట్గా మనం విత్ ఇన్ ది షార్ట్స్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం పెయిన్ తగ్గించడానికి ఉంటుంది అండి ఇప్పుడు మేము చూ మనం చూస్తూ ఉంటాం పేషెంట్స్లో నాట్ ఓన్లీ ఫీమేల్స్ మేల్స్ ఆల్సో ఎఫెక్టెడ్ అంటే సిక్స్టీ ఇయర్స్ మేల్ ఫిఫ్టీ ఇయర్స్ మేల్ ఎవరైతే బాగా ఉంటారు మోస్ట్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ అండి బాగా బరువున్న వాళ్ళకి నడువు నొప్పి అనేది ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి మనం ప్రికాషన్స్ చెప్తాం అంటే కంటిన్యూస్గా కింద కూర్చోవద్దు లేదంటే కింద కూర్చోవడానికి ట్రై చేయొద్దు పడుకునేటప్పుడు కూడా ఈ ఫ్లాట్ దివాన్ కాట్ లేదంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోండి దాంతోపాటు మనం ఏదైనా బరువులు లేపొద్దు ముందుకు వంగి పనులు చేయొద్దు లేదంటే టాయిలెట్స్ వాడేటప్పుడు కమోట్సే వాడండి అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వాడండి సో ఇట్లాంటి మనం ప్రామినెంట్గా ప్రికాషన్స్ తీసుకుంటూ దాంతోపాటు మనం ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటాం అంటే ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటారు వాళ్ళు దాంతోపాటు మన ఇందాక నేను చెప్పిన హోమియోపతికి రెమెడీస్లో ఎక్కడ పేషెంట్కి ఇప్పుడు మనం రూట్ ఇవ్వాలి బ్రేవనియా బెల్డోనా రస్టాక్స్ ఇట్లాంటి ఏ రెమెడీస్ ఇవ్వాలి మనం ఎక్కడ మనకి ఏ లెవెల్లో మనకి ఆ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది దాంతోపాటు మనం డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఈ నడువుని తగ్గించడానికి ఛాన్స్ ఉందండి